రాజమౌళి మూడేళ్ల కష్టం ఫలించి ఎట్టకేలకు కరోనా కల్లోలాన్ని అధిగమించి టికెట్ రేట్లను పెంచుకుని తెరపైకి వచ్చేసింది తొలి రెండు రోజులు సినిమాకి ప్రేక్షకాధారణ విపరీతంగా వచ్చింది అయితే ఫైనల్ అవుట్పుట్ వచ్చాక సినిమా చూసిన జూనియర్ ఎన్టీఆర్ హతాశుడైనట్టుగా తెలుస్తోంది తన ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రత్యేక షో చూసిన ఎన్టీఆర్ థియేటర్ నుంచి కోపంగా వెళ్లిపోవడం మీడియా కంటపడిందంటున్నారు అనంతరం రామ్ చరణ్ రాజమౌళి చిత్ర యూనిట్ సభ్యులకి ఇచ్చిన పార్టీలోనూ ఎన్టీఆర్ కనిపించకపోవడం చూసి అంతా అనుమానపడుతున్నారు ఎన్టీఆర్ ఫీల్ అయ్యాడని అందుకే రావడం లేదన్న టాక్ నడుస్తోంది త్రిబుల్ చూస్తారు సగటు ప్రేక్షకుడి నుంచి క్రిటిక్ వరకు ఎన్టీఆర్ కి అన్యాయం జరిగిందన్న ఆవేదన అందరిలోనూ కనిపించింది ఇద్దరు పెద్ద హీరోలను పెట్టి మల్టీ స్టారర్ అన్న రాజమౌళి పాత్ర చిత్రణ విషయంలో చేయిగా కనిపించింది ఎన్టీఆర్ ఏ దశలోనూ మెయిన్ రోల్ అనడానికి అవకాశం లేకుండా కనిపించడం అందరినీ విస్మయానికి గురి చేసింది ఇంటర్వెల్ ముందు అడవి జంతువులతో భీకరంగా పోరాడిన కొమరం భీమ్ ని చివరకు రామ్ చరణ్ పట్టుకుని బ్రిటిష్ వారికి అప్పగించడం రామ్ చరణ్ చేతిలో ఎన్టీఆర్ దెబ్బలు తినడాన్ని ఎవ్వరూ ఆక్షేపించడం లేదు ఎందుకంటే నటనలో అనుభవంలో అన్నింట్లోనూ రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ ఒక ఆకు ఎక్కువే చదివాడు కానీ ఇక్కడే రామ్ పై చేయిగా రాజమౌళి చూపించారు ఇక డాన్స్ అయితే ఎన్టీఆర్ ను మించిన వేగవంతమైన నటుడు టాలీవుడ్ లో లేడు అలాంటి ఎన్టీఆర్ కి డాన్స్ రానట్టు బ్రిటిషర్ల చేతిలో అవమానించాడు పోని ఇదంతా కథలో భాగం గోండు బిడ్డ అని అనుకున్నా కూడా ఏ విషయంలోనూ రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ ను ముందు నిలపలేదు రాజమౌళి కావాలని రామ్ చరణ్ డాన్స్ పోటీలో ఓడిపోయేలా చేశాడు ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ కే తొలి ప్రాధాన్యత దక్కింది ఇక ఎన్టీఆర్ కి ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు కేవలం ఆదిలాబాద్ అడవుల నుంచి ఒక గిరిజన బిడ్డను రక్షించుకునేందుకు వస్తాడు కానీ రామ్ చరణ్ కు ఆయన తండ్రి అజయ్ దేవగన్ ఫ్యాష్ బ్యాక్ మధ్యలో ఆలియా భట్ సీత ఫ్యాష్ బ్యాక్ ఒక ఊరికి ఇచ్చిన మాట ఇలా మొత్తం సినిమాలో రామ్ చరణ్ గురించే ఉంది ఎన్టీఆర్ ది కేవలం సెకండ్ హీరో క్యారెక్టర్ లాగానే కనిపించడంలో ఎలాంటి సందేహం లేదు ఇక క్లైమాక్స్ అయితే మరీ ఘోరమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కక్కలేక మింగలేక వాపోతున్నారు టాలీవుడ్ లో అగ్ర హీరో అయిన ఎన్టీఆర్ తనకంటే జూనియర్ అయిన రామ్ చరణ్ ను భుజాలపై ఫైట్ ఆశాంతం మోయడాన్ని వాళ్ళు జీర్ణించుకోవడం లేదు ఆధునిక యుద్ధ విద్యలో రామ్ చరణ్ ని ఆరితేరిన యోధుడిగా చూపిస్తూ అదే సమయంలో గిరిజనుడైన ఏమీ తెలియని అమాయకపు భీమ్ గా ఎన్టీఆర్ ని చిత్రం మొత్తం రాజమౌళి ఫోకస్ చేశారు త్రిమిళార్ సినిమా మొత్తం రామ్ చరణ్ చుట్టూనే తిరుగుతుంది ఆయన తండ్రి అజయ్ దేవగన్ ఆశయం రామ్ చరణ్ ప్రేమ కట్టుబాటు ఊరికిచ్చిన మాట చివరకు ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ కోరికను తీర్చేందుకు చివరికి రంగంలోకి దిగడం చూస్తే ఈ సినిమా మొత్తం రామ్ చరణ్దేనడంలో ఎలాంటి సందేహం లేదు కేవలం సెకండ్ హీరోగానే ఎన్టీఆర్ ని ప్రేక్షకులు చూస్తే పరిస్థితి కనిపిస్తోంది ఇదే ఎన్టీఆర్ అభిమానుల కడుపు మంటకి కారణమైంది ఆ మంటల్లో కొన్ని థియేటర్లు తగలబడడానికి ఆజ్యం పోసింది రాజమౌళి ఎప్పుడు పర్ఫెక్షనిస్ట్ అంటుంటారు కానీ ఇద్దరు మల్టీ స్టారర్లలో ఒకరికి సినిమా మొత్తం స్కోప్ ఇచ్చి మరొకరికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చూపించడంలో ఔచిత్యం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు కొందరు క్రిటిక్స్ నిజంగానే సినిమాలోని లూప్ హోల్స్ ని వెతికారు ఇంటర్వెల్ తర్వాత సినిమా సెకండ్ హాఫ్ లో కాస్త గతి తప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్టీఆర్ లాంటి భీకర హీరోను అలా ప్రజల ముందు స్తంభానికి కట్టేసి కొట్టడాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు చివర్లో రామ్ చరణ్ చెబితేనే బ్రిటిష్ విలన్ ను ఎన్టీఆర్ చంపిస్తాడు ఇలా సినిమా మొత్తం రామ్ చరణ్ సూపర్ పవర్ఫుల్ గా ఎన్టీఆర్ ని అమాయకపు సెకండ్ హీరోగానే రాజమౌళి చూపించారని సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఇట్టే చెప్పేస్తున్నారు మరి ఈ మల్టీ స్టార్ ప్రయోగం తర్వాత అయినా రాజమౌళి మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే